ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కపుల్ ఎవరంటే ఒకటే ఆన్సర్ జీవిత రాజశేఖర్. జీవిత అంటే రాజశేఖర్, రాజశేఖర్ అంటే జీవిత. వీరిద్దరిని వేరువేరుగా చూడలేము. యాంగ్రీ హీరోగా రాజశేఖర్ గారు అప్పట్లో టాలీవుడ్ లో ఫుల్ స్పీడ్ గా దూసుకుపోయారు. ఇక జీవిత గారు హీరోయిన్ గా దర్శకురాలుగా టాలీవుడ్ లో కొంతకాలం తన హవా ఏంటో చూపించారు. వీరిద్దరూ కలిసి టాలీవుడ్ లో హీరో హీరోయిన్లుగా నటించడమే కాదు, నటులుగా కలిసి ప్రేమికులుగా మారి పెళ్లి కూడా చేసుకుని నిజ జీవిత దంపతులుగా మారారు. అయితే రీసెంట్ డేస్ లో వివాదాలకు కాస్త దగ్గరగా ఉన్న జీవిత రాజశేఖర్ల జంట తెలుగు రాష్ట్రాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఈ జూలై నెలలోనే పరువు నష్టం కేసులో నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్ట్ వీరికి జైలు శిక్ష విధించడంతో అంతటా బిగ్ బ్రేకింగ్ గా మారిపోయింది. దాంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా చక్కెర్లు కొడుతుంది. సో ఈ ఇష్యూ గురించి మీకు అర్థమయ్యే రీతిలో సింపుల్ గా మాట్లాడబోతున్నాను. అసలు ఇంతకీ జీవిత రాజశేఖర్లు చేసిన తప్పేంటి? ఎందుకు కోర్టు వీరికి జైలు శిక్ష వేసింది? ఈ దంపతులపై అసలు కేసు ఎవరు పెట్టారు? ఎందుకని ఈ దంపతులు చిరంజీవి గారిని టార్గెట్ చేశారు? గతంలో వీరికి చిరంజీవి గారికి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? ఇలాంటి ఎన్నో విషయాలని ఈ వీడియోలో నేను మీకు తెలుపబోతున్నాను. వీడియో అనేది ఆసక్తికరంగా ఉంటుంది, సో మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ తెలిసినదే, చిరంజీవి గారి పేరుతో నేటికి ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఎంతో మందికి నేటికి సహాయం దొరుకుతుందని, బ్లడ్ బ్యాంక్ ద్వారా చిరంజీవి గారు తన అభిమానుల్ని రక్తం ఇవ్వమని చెప్పి అవసరమైన వారికి ఆ రక్తాన్ని అందించారు. ఐ బ్యాంక్ ద్వారా చనిపోవడానికి ముందు నేత్రదాతల కండి, చనిపోయిన తర్వాత ఈ ప్రపంచాన్ని చూడలేని ఎంతో మంది అభ్యర్థులకు దారి చూపించండి అంటూ తన అభిమానులకు చిరంజీవి గారి పట్ల వారికి ఉన్న అభిమానాన్ని తెలియజేసే మార్గం చూపించారు. ఇలా ఎన్నో మంచి పనులు చేస్తున్నారు కాబట్టి చిరంజీవి గారు సినిమా హీరోగా మాత్రమే కాకుండా అందరి మనిషి ఆపద్ బాంధవుడుగా తెలుగు ప్రజల గుండెలో నిలిచారు. అందుకే నేటికి చిరంజీవి గారు వస్తున్నారంటే సంచలనం, చిరంజీవి గారు మాట్లాడుతున్నారంటే అద్భుతం, ఆయన భుజం మీద చెయ్యి వేశారంటే బీభత్సం. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాక ఎంతో మంది, అందులో జీవిత రాజశేఖర్ గారు కావచ్చు, టీడీపీ పార్టీలో అప్పుడు ఉన్న నాయకులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్న కమిటీ కావచ్చు, అప్పట్లో ఉన్న రాజకీయ ప్రముఖులు కూడా అయి ఉండొచ్చు, ఇలా చాలా మంది చిరంజీవి గారిని టార్గెట్ చేసి విమర్శించారు. ఎంతో మంచి మనసుతో చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టారు. లక్షల రూపాయలు పెట్టి చిరంజీవి గారు చారిటబుల్ ట్రస్ట్ని నేటికి నడుపుతూనే ఉన్నారు. అదే చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద సుమారు 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చారు. అంతేకాకుండా ఇప్పటికీ వేలాది మంది సినీ కార్మికులకు ఫ్రీగా బ్లడ్ టెస్టులు చేపిస్తున్నారు, ఫ్రీగా క్యాన్సర్ టెస్టులు చేపిస్తున్నారు. తన సొంత ప్రతిభతో కృషితో ఎదిగిన ఆయన ఆ కష్టం తెలిసి ఎంతోమంది స్ట్రగుల్ అవుతున్న నూతన యాక్ట్రెస్కి, కలమ్మ తల్లి ముద్దు బిడ్డలకు ఏదో విధంగా తన వంతుగా నేటికి సహాయం చేస్తూనే ఉన్నారు. అయితే 2011లో జీవిత రాజశేఖర్ దంపతులు మెగాస్టార్ చిరంజీవి గారిపై మీడియా సాక్షిగా తీవ్ర విమర్శలు చేశారు. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ నుండి సేకరించిన రక్తాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆ ప్రెస్ మీట్లో వారు ఆరోపించారు. ఈ ఆరోపణలకు బదులుగా ఎంతో మందికి సహాయం చేయగల ఎంతో సంపన్నుడైన ఆ గొప్ప వ్యక్తికి అసలు రక్తం అమ్ముకోవాల్సిన అవసరం ఏంటి అంటూ అలా చిరంజీవి గారి మీద అసత్య ప్రచారాలు చేసి ఆయన పరువుకు భంగం కలిగించారని చిరంజీవి గారి బావ స్టార్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ గారు 2011లో జీవిత రాజశేఖర్ గారిపై పరువు నష్టం కేసు పెట్టారు. అలా జీవిత రాజశేఖర్లో మీడియాలో చేసిన ఆరోపణలకు ఆధారాలుగా వాటికి సంబంధించిన కథనాలను అల్లు అరవింద్ గారు కోర్టుకు కూడా అందించారు. అలా అల్లు అరవింద్ గారు 2011లో వేసిన ఆ కేసు 12 సంవత్సరాల విచారణ తర్వాత జూలై 19, 2023 బుధవారం రోజున తీర్పునిచ్చింది. అదేమిటనగా కోర్టు జీవిత రాజశేఖర్లకు 1 సంవత్సరం జైలు శిక్ష, 5,000 రూపాయల జరిమానాగా విధించింది. అయితే జీవిత రాజశేఖర్లో ముందుగా జరిమానాను చెల్లించడం వల్ల వీరిద్దరికి కోర్టు అనేది బెయిల్ను మంజూరు చేసింది. అంతేకాకుండా ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా వారికి కల్పించింది. ఈ రోజుల్లో ఎవరి ఇష్టానికి వారు, వారికి వాక్ స్వాతంత్ర్యం ఉందని ఎదుటివారి గురించి వారికి తోచిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ తరహాలో అప్పట్లో ఒక న్యూస్ ఇండియాలో సెన్సేషనల్గా మారింది. రాహుల్ గాంధీ మోడీని తిట్టడం వల్ల రాహుల్ గాంధీకి జైలు శిక్షతో పాటు కొంత డబ్బును జరిమానా కూడా వేశారు. అప్పటి నుండి ఒక వ్యక్తిని తిట్టడం వల్ల జైలు శిక్ష పడుతుంది, కంపెన్సేషన్గా డబ్బు ఇవ్వాల్సి వస్తుందనేది మార్కెట్లో బాగా పెరిగిపోయింది. వాక్ స్వాతంత్రం ఉండొచ్చు, కానీ దానికి కూడా కొన్ని హద్దులుంటాయి. చిరంజీవి గారు రక్తం అమ్ముకుంటున్నారు అని జీవిత రాజశేఖర్ దంపతులు చెప్పగానే అది నిజమా అబద్ధమా అనేది తేల్చుకోవడానికి ఆ రోజుల్లో సరైన సోర్స్ లేదు. ఇప్పట్లోలా ఏదైనా నెగిటివ్ ఇష్యూ వస్తే కౌంటర్ చేయడానికి అబద్ధం ఎంత విరివిగా స్ప్రెడ్ అవుతుందో, నిజం కూడా అంత తీటుగానే సమాధానం చెప్పడానికి సోషల్ మీడియా ఇప్పుడున్నట్లుగా అప్పటో లేదు. దాంతో ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చలేకపోయేవారు. ఏది ఏమైనా జీవిత రాజశేఖర్లు చిరంజీవి గారిపై చేసిన అసత్య ప్రచారం నిజం కాదని ఇప్పటికైనా తెలిసింది. అయితే జీవిత రాజశేఖర్లపై గతంలో కూడా ఎన్నో వార్తలు సంచలనాన్ని సృష్టించాయి.
సత్యమేవ జయతే మూవీ చేస్తున్న టైంలో రిటైర్డ్ ఇంజనీర్ పరందామయ్య గారి దగ్గర జీవిత గారు 36 లక్షల అప్పు తీసుకుని దానికి బదులుగా జీవిత గారు ఒక చెక్ ఇచ్చారు. ఆ చెక్ 2013 లో బౌన్స్ అవడంతో పరందామయ్య గారు వీరిపై కేసు వేశారు. ఆ కేసు విషయంలో జీవిత గారు కోర్టుకి హాజరు కాకపోవడంతో కోర్టు జీవిత గారికి నాన్ బెయిల్ వారంటీని ఇష్యూ చేసింది. ఇదిలా ఉండగా మా ఎలక్షన్స్ టైంలో శ్రీరెడ్డి క్యాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడుతూ జీవిత గారు తన భర్త కోసం హాస్టల్ నుండి అమ్మాయిల్ని తెప్పిస్తారని, ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కి ఛాన్స్ ఇస్తామని మభ్యపెట్టి ఆ అమ్మాయిల్ని తన భర్త దగ్గరకు పంపిస్తుందని జీవిత గారి మీద శ్రీరెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ వార్త చాలా వైరల్ అయింది. ఇక గరుడ వేగ మూవీ టైంలో ల్యాండ్ డాక్యుమెంట్స్ పెట్టి 86 కోట్లను ఈ దంపతులు అప్పు తీసుకున్నారు. కానీ ఆ డబ్బులు తిరిగి చెల్లించకపోయేసరికి ఆ ప్రొడ్యూసర్ కేసు పెట్టడంతో మళ్లీ జీవిత రాజశేఖర్ల గురించి మీడియా కోడే కూసింది. జీవిత రాజశేఖర్లకు చిరంజీవి గారికి గతంలో కూడా కొన్ని గొడవలు ఉన్నాయి. అవేమిటంటే, జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా ఎన్నో సినిమాలు తీస్తూ అందుకు ఎన్నో ఆర్థిక సమస్యలను దాటుతూ డబ్బు విషయంలో కొందరితో విమర్శలు ఎదుర్కొంటున్న టైంలో అప్పులు పాలయ్యారు. దాంతో ఇల్లు అమ్మే పరిస్థితి వస్తే ఆ ఇంటిని చిరంజీవి గారి కోడలు ఉపాసన గారు 2000 కోట్లకు కొన్నారు. మమ్మల్ని అవమానించేందుకే చిరంజీవి గారు తన కోడలతో మా ఇంటిని కొనిపించారని జీవిత రాజశేఖర్ గారు మీడియాలో పెద్ద ఇష్యూ చేశారు. ఇదిలా ఉండగా 2002లో తమిళంలో మంచి హిట్గా నిలిచిన రమణ అనే మూవీ యొక్క రైట్స్ని కొనడానికి ఈ దంపతులు అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ కూడా రెడీ చేశారు. ఈ విషయం చిరంజీవి గారికి కూడా తెలిసింది. కానీ ప్రొడ్యూసర్ అరవింద్ గారికి చిరంజీవి గారికి రమణ మూవీ బాగా నచ్చడంతో ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి ఆ రైట్స్ని తీసుకుని ఆ సినిమాని చిరంజీవి గారు తెలుగులో టాగూర్గా చేశారు. ఆ ఇష్యూని మనసులో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో చేరిన జీవిత రాజశేఖర్లు 2008లో చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని వెనక్కి తోసేందుకు కాంగ్రెస్ పార్టీ వారు ఈ దంపతులకు డబ్బులు ఇచ్చి పదే పదే ప్రెస్ మీట్లు పెట్టించి చిరంజీవి గారిపై విమర్శలు చేపించారని అప్పట్లో మీడియాలో చాలానే వార్తలు వచ్చాయి. ఇప్పటికీ కూడా చాలామందికి అదే అభిప్రాయం ఉంది. అలా పెట్టిన ఆ ప్రెస్ మీట్లో చిరంజీవి గారు సరైన లీడర్ కాదని, అతనికి రాజకీయ అనుభవం లేదని నోటికొచ్చినట్లు తిట్టడంతో చిరంజీవి గారి ఫ్యాన్స్ కోపంతో రాజశేఖర్ని కొట్టి అతని ఇంటి మీదకు కూడా రాళ్లు విసిరారు. దాంతో జీవిత రాజశేఖర్లు మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ని ల్యాండ్ అక్యుపేషన్ కోసం మాత్రమే పెట్టారని, అంతేకాక ఆ బ్లడ్ని అమ్ముకుంటున్నారని చెప్పారు. అలా 2011లో జరిగిన ఈ వివాదమే ఇప్పుడు ఆ దంపతులను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. కానీ ఈ వివాదంలో కోర్టు విధించిన జైలు శిక్ష నుండి ఈ దంపతులు బెయిల్ ద్వారా బయటకొచ్చారు. అయితే ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసే అవకాశం కూడా ఉందని కోర్టు తెలిపింది. మరి ఆ దంపతులు ఏం చేస్తారు, ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్, ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడింది నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి, వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగులోని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.